వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. అర్హత గల ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం అక్రిడిటేషన్స్ ఇవ్వాలని ప్రెస్ కౌన్సిలర్ మాజీ సభ్యులు టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీ ఆడిటోరియం పక్కనే గల న్యూ అంబేద్కర్ భవన్లో ఎన్యూజే అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర సాధారణ సర్వసభ్య సమావేశం రాష్ట్ర ఇన్ఛార్జ్ అధ్యక్షులు రమణారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముందుగా యూనియన్ కార్యకలాపాల గురించి టీజీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి రాజేందర్ నాథ్ సభ్యులకు వివరించారు. అనంతరం సభలో టీజీఏ ఫౌండర్ సభ్యుడు మాజీ టీజీఏ అధ్యక్షులు మోహన్ యాదవ్, టీజీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ పురుషోత్తం యూనియన్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ యూనియన్ ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం, యూనియన్ ఫౌండర్లతో పాటు ఎంయూజీ నాయకులను సైతం అసభ్య పదజాలాలతో దూషించడం తదితర యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతన్ని అధ్యక్ష పదవి నుండి తొలగించడంతో పాటు టీజీఏ సభ్యత్వం కూడా రద్దు చేయాలని తీర్మానించడంతో సర్వసభ్య సభకు హాజరైన సభ్యులు రాష్ట్ర కార్యవర్గం సైతం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనంతరం సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రెస్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఎన్యూజే మాజీ చైర్మన్ టీజీఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ ఫీల్డ్ లో పనిచేసే ప్రతి జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డు ఉండాలన్నారు. చిన్న పెద్ద మీడియం సైజు పత్రికల వాళ్లకు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు కావాలన్నారు. జర్నలిస్ట్ సమస్యలపై టీజీఏ ముందుంటుందన్నారు. అనంతరం తాత్కాలికంగా ఉన్న రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు రమణారావును అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రమణారావు అధ్యక్షుడు కావడంతో ఖాళీ ఏర్పడిన రాష్ట్ర టీజీఏ ఉపాధ్యక్ష స్థానంలో చింతల నీలకంఠంను ఏకగ్రీవంగా సభలో సభ్యులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు రమణారావు మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలపై పోరాటం చేస్తుందని, జర్నలిస్టులకు న్యాయంగా అందాల్సిన ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ల కోసం ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తాం అన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా టీజీఏ జిల్లా అధ్యక్షులు, ఎన్యూజే సభ్యుడు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు టిఎన్ రమేష్ రావణ్ మాట్లాడుతూ సమావేశానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సభ్యులు హాజరు కావడంతో సంతోషంగా ఉందన్నారు. ఏ ప్రాంతంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగితే తాము స్పందిస్తామన్నారు. రాష్ట్రంలోని జిల్లాల నుండి వచ్చిన టీజీఏ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాము. ప్రతి ఒక్కరు సభ్యులు దయచేసి నిలబడాల్సిన ఆమోదిస్తూ నిలబడాల్సిందిగా కోరుతున్నాను. అందరు చూడండి, బ్యాక్ మనకున్న మాజీ అధ్యక్షులు అతడు యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని చెప్పేసి మనము దాదాపు ఒక 3-4 నెలల కిందము అతన్ని తొలగించడం జరిగింది. తర్వాత మాధవ సమావేశం భవనంలో పెట్టి అక్కడ కూడా రెగ్యులేషన్ పాస్ చేసాము. ఇప్పుడు సర్వసభ సాధారణ సమావేశం నిర్ణయించుకొని అతన్ని పూర్తిగా సభ్యత్వం నుంచి కూడా తొలగించడానికి ఏకగ్ర తీర్మానం చేస్తున్నాము. దీనికి మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నటువంటి చైతన్యం ఇప్పటికి ఒకసారి తీర్మానం మోరేదో తీర్మానం చదువు సబ్కు అహ్మద్ కట్టే బౌద్ధ హైదరాబాద్ సే ఆర్ దూసరా అదర్ సొసైటీ బౌద్ధ జర్నలిస్ట్ ఆయర్ వేరే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ నవత టీవీ న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.